చేసుకుందాం. మనో నిదానము కలిగిన వారముగా ప్రతి ఒక్కరము కూడా ఆయన కోరుకునేది ఒక్కటే కదా, మన కృతిని మా ప్రభు కోరుకుంటున్నాడు, మన కృతిని మా ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పురుషుడైన స్త్రీ ఒక తల్లులైనా ఒక తల్లి అయినా సహోదరులైనా సహోదరులైనా కావచ్చు, కానీ కృతజ్ఞత కలిగిన జీవితం నీకుంటే, కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఉంటే అది నీకు నీకు సమానికి ఎంతో నెమ్మదిని ఇస్తుందమ్మా, నెమ్మదిని ఇస్తుందయ్యా. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం, ఆయన చూపించిన ఆయన కృప ఎన్నో సార్లు ఎన్నో స్థలంలో ఎన్నో పరిస్థితులలో మనం అంతమై పోవలసిన వారమే కదా. ఎంత ప్రేమ ప్రభు నీ పట్ల చూపించారు, ఎంత కృపాయన నీ పట్ల చూపించారు, ఎంత దయప్రేమ నీ పట్ల ఆయన అనుగ్రహించారు. జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి, రెండవసారి చెప్పించుకునే పరిస్థితి రావడానికి వీళ్ళు మీ ప్రక్కన ఎవరు పిల్లలు చేసిన వరకు ఉండండి. ప్రార్థన చేసుకుందాం, ప్రతి ఒక్కరు తెలిసి ప్రభుకి కృతజ్ఞత హాస్యం చేయలేదా. నేను చూస్తున్నాను కొంతమంది పిల్లల్ని ప్రభు వైపు చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఏ వయసు వారి అయినా చక్కగా సమూహలట 3 సంవత్సరాల వయసులోనే ప్రభు యొక్క సంఘం కనిపెట్టుకుని ఉన్నాడట, కనిపెట్టుకుని ఉన్నాడట, కనిపెట్టుకుని ఉన్నాడట. నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ నీ తల్లిదండ్రులకు ఎన్ని సంవత్సరాలు చెప్పాలో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ వయసు వారమైనా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయడం, ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వదకరమని దీవెనకరమని మరొక్కసారి నీకు మనం చేసుకున్నాను. ప్రభుకి కృతజ్ఞత ఆశీర్వదాలు చెల్లిద్దాం. కృతజ్ఞత లేని మనస్సు ఆయన ఇష్టపడేవారు కాదండి, కృతజ్ఞత లేని హృదయాన్ని ఎంత మాత్రము ఆయన ఇష్టపడేవారు కానీ కృతజ్ఞత కలిగి రెండు చేతులు జోడించి ఆ పరిశుద్ధమైన దేవుని ఆ కృప కలిగినటువంటి ప్రభువుని వారికి కృతజ్ఞత భావంతో ప్రభుని ఆరాధించడానికి, కృతజ్ఞత భావంతో ప్రభుని స్తుతించడానికి మనసారా రెండు చేతులు జోడించి, మనసారా రెండు చేతులు జోడించి ఆకాశానికి యోగ్యత లేనని లేకుండా పాపమంతా నా పాపమంతా ప్రభా నీ గొంతాల మీద వేసుకుని ఆవుల ప్రభావం తండ్రి, ఆవుల ప్రభ నా పాపమంతా నీ గొంతాల మీద వేసుకుని వెడుతుంటే తండ్రి, ఆవుల ప్రభావం తండ్రి వరటాలు దొక్కుంటారు ఆయన స్తోత్రాలయ్యా, ఆవుల ప్రభావం తండ్రి మొళ్ళ కంచెలు నడిపారు ప్రభని స్తోత్రాలయ్యా, అయ్యా ఎంతైన బండ మీదకి నడిపించారు ప్రభని స్తోత్రాలయ్యా, ఆవుల ప్రభ నా పాపం ఎంత భారమైనదో ప్రభ నీకు వందనాలయ్యా, నీకు ఎందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను సేవ. ఆవుల ప్రభ తండ్రి పాపములు ఉన్నప్పుడు తండ్రి నా చెయ్య పట్టుకున్నా తండ్రి, ఆవుల ప్రభ పాపములు ఉన్నప్పుడు నా స్నేహితులు నన్ను కాపాడలేకపోయారు, నా బంధువులు నన్ను కాపాడలేకపోయారు అయ్యా, నాకు నా మిత్రుడు జ్ఞాపకం చేయాలైనా కాపాడలేకపోయారు ప్రభ నీ స్తోత్రాలయ్యా, నువ్వు ఎంత త్యాగబోతులయ్యా నీకు వందనాలు ప్రభ నీ స్తోత్రాలయ్యా, ఆవుల ప్రభ నా మీద ఎంత జాలి ప్రేమ కైటలు కలిగిన తండ్రి నీకే ఇద్దరు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ, ఆవుల తండ్రి నాలో ఏ కలంకము లేకుండా చేసిన స్తోత్రాలయ్యా, ఆవుల పరిశుద్ధుడిగా నన్ను తీర్చిదిద్దరానికి కొడుతున్నాను ప్రభ నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, ఆవుల ప్రభ ఇదిగో నా తండ్రి నా పాపం అంతా నీకు చేసుకుని ఆయా మూడు మేకల మధ్యన ప్రభ ఆరాధన గొప్ప తండ్రి స్తోత్రాలు, అయ్యా నేను చేసిన పాపం ఉన్న తండ్రి, నా హృదయంలో చేసిన పాపం ఉన్న తండ్రి, అయ్యా నీ పక్క డబ్బులు తండ్రి పగిన పడుతూ పెడతానయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, ఆవుల ప్రభ నీ వల్లంతా కూడా ప్రభు గాయకులతో నిండి ఉన్నది ప్రభ, నీ వల్లంతా ప్రభు గాయకులతో నిండి ఉన్నది ప్రభ, ఎందుకంటే పాపం లేదు తండ్రి, ఆవుల ప్రభ నాకు నీలో ఏ పాపము లేదయ్యా, నీలో ఏ దోషము లేదయ్యా, ఏ విధంగా పాపం అనేది లేదు ప్రభ, పాపం అంత నాది ప్రభ, నా కొరకు నువ్వు చిరువులు పడేయి ప్రభ, నా కొరకు నువ్వు రక్తం కాసి నీ రక్తం కొరకు వందనాలు అయ్యా, నీ రక్తంలో జీవం అన్నది ప్రభ అయ్యా, నీ చర్యలు కొరకండి నా నీ చర్యల కొరకు నా నీ జీవం అన్నది, నీ రక్తంలో జీవం అన్నది ప్రభ నీకు వందనాలు అయ్యా, ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, ఆవుల ప్రభ ఎంత కరుణామయుడు ఎంత ప్రేమామయుడు ప్రభ నీకు వందనాలు తండ్రి, ఆవుల నన్ను కాపాడలేకపోయాడు ప్రభ, ఈ లోకంలో ప్రజలు నన్ను కాపాడలేకపోయాడు, నాయన నువ్వు మాత్రమే కాపాడు ప్రభ, నువ్వు మాత్రమే కరిగించి ప్రభ, ఆవుల ప్రభ నీ బిడ్డగా చేసుకుని నీ తల్లి తోటే బాగ్యం నాకు ఇచ్చినట్టు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, ఆవుల ప్రభ
నా కొరకు మా కొరకు చేసిన త్యాగం వంటి మందిరాలయాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును, ఈ రక్తము ద్వారా నా పాప విమోచన కలిగిందయ్యా, ఈ శరీరము ద్వారా నాకు ఆకలి తీరుందయ్యా, నీకు వదనాలు ప్రభా. అవును, నేను ఆకలి ఉండటం మీకు ఇష్టం లేదు కనుక, అవును ప్రభా, నేను పాపం ఉండటం మీకు ఇష్టం లేదు కనుక, అవును నా పాపం అంతా నీ వదన మీద నీ రక్తం అంటే నాకు ఆకలి కొట్టి వరకు తండ్రి, నీ ఆకలి కొట్టి వరకు ప్రభా నా పాపం శిక్షించలేదు వందనాలయ్యా. నీ రక్తము ద్వారా నా ప్రవర్తన కలిగింది, నీ రక్తము ద్వారా నాకు జీవం వచ్చింది, నీ రక్తము ద్వారా నా పాప విమోచన తొలగిపోలేదు వందనాలయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా. అవును ప్రభా, ఇదిగో నాయన, ఇదిగో నానికి ఈ సమయం ప్రభా అయ్యా, నీ దాసుడు తండ్రి అయ్యా, నీ శరీరమును నీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా నీ దాసుడు ప్రభా దీవించి మరి ఆశీర్వదించబడి ప్రభా, ప్రభా అయ్యా నీ దాసుడు దీవించి ఆశీర్వదించి ఇంతగా నీ రక్తాన్ని చేరాలని ప్రభా. ఇది రొట్టి కాదనైనా నీ రక్తము తండ్రి అయ్యా, నీ రక్తము కాదయ్యా, ఇది నీ రక్తము తండ్రి. అవును ప్రభా, ద్రాక్ష రసంగా మరొకటి నీ రక్తంగా భావించి ప్రభా, ఈ రొట్టిని ప్రభు నీ చేరాలుగా భావించి ప్రభా, ఈ బలారాధులు ప్రభు ఎంత మంది పాల్గొనుకుంటున్నారు తండ్రి, అవును పాల్గొనుకుని బట్టి బిడ్డ కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కదా. అవును, నీ దాసుని దీవించి పంపుతుండగా తండ్రి, ఎంత మంది పేద హృదయాలు కలిగి ఉన్నారు తండ్రి, వారందరూ హృదయాలు మనం చెబుతున్నాం మా ప్రభా. ఇంకా ఎవరైనా తండ్రి కథలకే చేసిన పాపం అంటే ప్రభా, నాయన నీ రక్తంతో కలిగి పవిత్రపరచు ఈ సమయంలో ప్రభా, ఈ బల్లారంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని కృపాసేవలు దయచేయమని చిత్రులకు పాత్ర క్రీస్తున్నామని పెట్టి మీకు అర్పించుకుంటున్నాను తండ్రి. యేసు తన అప్పగించబడి రాత్రి రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెలిచి ఈ తీసుకుని తిన్నది నా శరీరం అని ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. ఆయన శరీరమునకు సాదృశ్యమునకు బట్టి మరొక్కసారి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధానికి స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా, మీ శరీరం మాపడికి ఏ విధంగా నలకొట్టబడి కాల్చబడిందో, మండుటెండలో ప్రభు మాపడికి మీరు మార్చబడాలో తండ్రి, అదే రీతిగా ప్రభు ఈ అక్క రెట్టె కూడా ప్రభు నలకొట్టబడి కాల్చబడిందని మేము మీరు జ్ఞాపకం చేసిన ఆజ్ఞ ప్రకారముగా దీన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు కూడా అనాలోచనగా ప్రభు దీనిలో పాలు పంచుకోకుండా, ఎవరు కూడా దూరముగా కాకుండా ప్రభు అయ్యా, నీ సన్నిధిలో ప్రభు నీ యొక్క శరీరము తిని నీ రక్తమును తాగువాడే నిత్య జీవమును కలుగునని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టి విశ్వాసముతో ప్రభు నీ మాటను బట్టి నీ వాక్యమును బట్టి మేము లోబడుతూ ప్రభు నీ సాక్షిగా జీవిస్తూ నీ శరీరంలో రక్తంలో పాలు పంచుకోవడానికి మేము సిద్ధపరిచి ఉండగా ఈ పాత్రను మమ్మల్ని దీవించి ఆస్వాదించి నీ కృపలో బలపరిచి ప్రభు నీ రాకడ పర్యంతము నీకు సాక్షిగా ప్రభు ఉండడానికి గొప్ప మార్గమును గొప్ప జ్ఞానమును ఆలోచనలను నూతనమైన బుద్ధిని మాకు అనుగ్రహించి మీరే ఘనతామై మా ప్రభావాలు పొందుతురని యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో మమ్మలను ఈ యొక్క రొట్టెని మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమె చెప్తున్నది కలిసి ఆయన విడిపోయిన చూడాలని ఆయన హృదయంలో అనుకుంటున్నారు. దుష్టులు దేవుని తొలగించిన నేడ నీవు విచారణ చేయవు నీ వారి తమ హృదయాల్లో అనుకున్న నేడ మరుగుపరిచి తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నేను ఆరాధించడానికి నేను కనపరచడానికి నేను కీర్తించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మాతో ఉన్నందుకు వందనాలు. ఇంతవరకు తండ్రి ఈ గుడి గంటను మీకు నిమార్థంగా జరిపించినందుకు వందనాలు తండ్రి. మా కన్నా ముందు చోటు శైతం చేతిని శ్రీకృష్ణుని అంతకాలను దూరపరిచి ఈ స్థలం మీ పరిశుద్ధాత్మ చేతిని మాకు కావాలిగా ఉంచుకొని అడుగుతున్నాను తండ్రి. తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు ఏమైతే మాట్లాడబోతున్నారో తండ్రి, వినగలిగే చెవి గ్రహించే మనసులు కూడి స్వభావం అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎందుకంటే ఆరాధనకు ప్రభు ఎంతమంది అయితే దూరస్తుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ఈ కృపశబ్ద ప్రభు అయితే దగ్గర చేర్చమని అడుగుతున్నాను తండ్రి. ఈ సంతోషకరమైన సమయంలో ప్రభు ఎంతమంది అయితే దూరస్తుగా ఉంటున్నారో వారందరినీ కూడా మీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో జరగబోయే
కార్యక్రమంతా మీకు మహిమార్థమై జరిపించుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుకొని బ్రతిమాలు వేడుకుంటున్నాం ఒక తండ్రి. ఆమేన్ రాజుగారు. దేవుని వాక్యం ప్రకారం చేసినటువంటి మేలని అర్థం చేసుకుని మంత్రులతో కృతజ్ఞతలకి క్షేమారు. దేవుని వాక్యం ఇక కుటుంబానికి చేసిన పనిని కూడా దేవుడే ఆశీర్వదించును గాక. చిన్న విజయం దేవుని వారి కుటుంబంలో చేసినటువంటి మేలని అర్థం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుకే ఇచ్చేన్నారు. దేవుడి వారిని వారి కుటుంబాన్ని వారు చేసిన సమస్తమును కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించడు గాక. పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతమైన మా దేవ, నీ కృపకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని ప్రభువా మరొక్కసారి ఎంతవరకు ఈ కార్యక్రమాలన్నింటిలో మీ సన్నిధి మాతో వచ్చి మీ చిత్తానుసారంగా నడిపించి బలపరిచారు. ప్రతి దాని ద్వారా మీరు మాత్రమే ఘనపరచబడ్డారు అని విశ్వసిస్తున్నాను తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభువా, నీ పిల్లల వారందరినీ మీరు దీవించారు. మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, నువ్వు కార్చిన నీ రక్తాన్ని నీ శరీరాన్ని దేవ నీ కొరకు మా కొరకు నలకొట్టబడిన నీ దేహాన్ని దేవ నీ మాంసమును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎంత మంది బిడ్డలు ప్రభ ఇందులో పాలు పంచుతున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. నీ రాత్రి పర్యంతము నమ్మకమైనటువంటి బిడ్డల వలె నీరు సాగిపోవడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభ, వారొక దినాలు నువ్వు జ్ఞాపకం చేసుకుని కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతగా ఒక శ్రేష్టమైనటువంటి కానుకలు నీ కల్పన చేసిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి బిడ్డల బట్టి నేను స్తుతిస్తున్నాను, గర్వపరుస్తూ ఉన్నాను తండ్రి. వారి అర్పణ మీరు అంగీకరించండి. రాబోతున్న దినాల్లో నూనంతల ప్రతిఫలము తండ్రి. ఆకాశపు వాక్యాలను విప్పండి. విశాలమైనటువంటి జీవనాశ్రమాలు వారి జీవితాల్లో కొమ్మరింపచేయండి తండ్రి. వారికి ప్రతి లోటును తీర్చండి. ప్రతి సమస్యలను వారు విడిపించండి. అద్భుతమైనటువంటి కార్యములు జరిగించండి. ఈ సమయంలో ప్రభువా వంటి వారిగా నేను నిలబడి ఉన్నాను. ఏమి చెప్పాలో నాకు తెలియదు, కానీ మాట్లాడవాలో నీవు కనుక నీ వైపు మేమందరం ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మీరే నీ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమార్థమైన జీవితాన్ని మేము దినదినము కలిగి నీలో సాగిపోయే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన మహిమ నామంలో ప్రార్థించి మమ్మల్ందరినీ మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. మంచిదండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో చక్కటి గుళికలు ప్రభు సన్నిధిలో మనకు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ప్రతి దాన్ని ప్రతి గుళికను మనము జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువు నామాన్ని గణపరచడం మనకు ఆశీర్వదకరమని. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సన్నిధికి రావాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఆయనను మనం ఎప్పుడైతే ఆరాధించగలుగుతామో ప్రియమైన దేవుని పిల్లారా, ఆరాధనలో ఆయన ఇష్టమైనప్పుడు మన జీవితానికి ఏమిస్తారు అంటే నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లారా, అపొస్తలుల కార్య గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ వ్యక్తి ఎంత దూరం ప్రయాణం చేశాడు అని మనం చూసినట్లయితే ఎందుకు అతడు ప్రయాణం చేశాడు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి. అపొస్తలుల కార్య గ్రంథం దేవుని యొక్క ప్రియమైన వారలారా 8వ అధ్యాయం 26వ వచనం నుండి ఇంచుమించు మనము చివరి వచనం వరకు జ్ఞాపకం చేసుకుంటే ఆ వచనాల్లో ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేయబడింది. ఆ వ్యక్తి ఎటువంటి వారంటే ప్రియమైన దేవునికి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్న చూడండి. 27వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడింది ఏమంటే, అప్పుడు అంతియోకియా రాణి అయిన హందాకే కింద మంత్రి అయి చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక నపుంసకుడు. అతని పేరు రాయబడలేదు, పేరు చెప్పలేదు అండి పరిశుద్ధాత్మ దేవుడు. కానీ అతను ఎటువంటి వాడు అని అంటే నపుంసకుడు అని రాయగలడు. నపుంసకుడు అంటే మీకు అందరికి తెలుసు అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, నపుంసకుడు అంటే అందరికి తెలిసినటువంటి ఆయన. కాబట్టి అతడు ఎక్కడికి బయలుదేరాడు అంటే అంతియోపియా అనేటువంటి దేశం. ప్రియమైన దేవుని, అంతియోపియా అంటే
ప్రియ దేవుని పిల్లలారా, గమనించినట్లయితే అది ఆఫ్రికా ఖండంలో అటువంటి ఒక భాగం. అటువంటి భాగంలో నుండి ఎక్కడో సుదూర ప్రాంతాల నుండి అతను ఎక్కడికి వచ్చాడు అని అంటే ఐగుప్తు ఆ యొక్క ఇస్రాయేల్ దేశానికి వచ్చాడు. యెరూషలేము పట్టణానికి వచ్చి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించి తిరిగి వెళ్తున్నాడు. అద్భుతమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, అతడు ఆరాధనకు ఎంత ప్రాధాన్యత ఇవ్వగలిగాడు అని మనం చూసినట్లయితే చాలా ప్రాధాన్యత ఇవ్వగలిగాడు. రోజుల్లో దేవుని యొక్క ప్రియమైన వాళ్ళగా మనము దేవుని యొక్క ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకనంటే ప్రభు కోరుకునేది ఆరాధన. యాహాలు రాసిన సువార్త మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో ఆయన మాటను చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 23వ వచనంలో మనం చూసినట్లయితే 24వ వచనంలో ఆ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. జ్ఞాపకం రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ఆరాధన. ప్రభుని ఆరాధించడము అనేది దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఆరాధనంటే కృతజ్ఞత కలిగి చెప్పడం. ప్రేమిన దేవుని పిల్లలారా, ఏదో కేకలేయము బబ్బలేయము ఇటువంటిది కాదు, కానీ ప్రేమిన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకున్నట్టు ఆత్మతో సత్యముతో ప్రభుని ఏనట ఆరాధించాలి. ఆరాధన ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను, ఆత్మ లేని వాడు నావాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తారు ప్రభు అంటే ఎప్పుడు నా ప్రభుని ఆరాధించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆరాధన ఆయన ఆత్మ లేని వాడు ఏం చేస్తాడంటే అటు ఇటు తిరుగుతాడు, అటు ఇటు చేస్తాడు, ఏవేవో కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభుని ఆరాధించాలనేటువంటి మనసు వాళ్ళ జీవితాల్లో కలిగి ఉండదు. కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి. ప్రియమైన దేవుని పిల్లలు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఎందరూ దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారందరూ దేవుని కుమారులు అనబడుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తారు. కాబట్టి దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. యేసు ప్రభు అని కూడా తన శిష్యులతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు చెప్పండి. ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యులతో మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, మీరేం చేయాలి? వెళ్ళి చేపలు పట్టుకున్నానడా, లేకపోతే మీ ఇష్టాలు సరిగా మీరు ఉన్నాడని చెప్పాడా? ఏమని చెప్పాడు చెప్పండి. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే యేసయ్య ఆ శిష్యులతో చెప్పిన మాట ఏమని చెప్పాడు అని అంటే ప్రియమైన దేవుని అపొస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయం యేసయ్య చెప్పిన మాట ఏం చెప్పాడు చూడండి. దానికి ఏమని చెప్పాడు చూడండి, ఏమని చెప్పాడు అని అంటే 6వ వచనం దానికి రాయగలదు. ఏమన్నాడు అంటే 1వ అధ్యాయం అపొస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, కాబట్టి వాళ్ళు కుక్కుడు వచ్చినప్పుడు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను ఆ బూది గాంతముల వరకు మాకు సాక్షులై ఉండుదనెను ఆ వారితో చెప్పాను. దేవుని యొక్క ప్రియమైన వారు మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు వారు ఒక శిష్యులతో జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కాబట్టి మీరేం చేస్తారు అని అంటే అక్కడ మీరు నిలిచి ఉండండి అని జ్ఞాపకం చేశాడు. దేవుని యొక్క ప్రియమైన వారు నమ్మినట్టయితే ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కమ్యూనిక పరిశుద్ధ గ్రంథములు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చక్కటి మాట, ఆ మాట మనం చూసినట్లయితే చక్కటి మాట మత్తయి రాసిన సువార్త అనుకుంటా ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చక్కటి మాటను యేసయ్య తన శిష్యులతో జ్ఞాపకం చేశాడు.
ఏమని జ్ఞాపకం చేశాడు అంటే చక్కటి మాట అండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చక్కటి మాట దేవుని వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసయ్య చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట అది దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ మాటను ఆయన తన శిష్యులతో జ్ఞాపకం చేశాడు. మీరు యెరూషలేమునకు వెళ్ళక అనే మాట ప్రభు వారు జ్ఞాపకం చేస్తారు. తన శిష్యులతో ఆయన చివరిగా చెప్పినటువంటి ఆ మాటలు మనకు జ్ఞాపకం చెగడుతూ ఉంటాయి. సువార్త పాఠాల్లో ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. లూకారాసిన సువార్తలో 24వ అధ్యాయంలో ఏమని తప్పు వాళ్ళు జ్ఞాపకం చేస్తారు చూడండి. దేవుని వారికి ఎవరు చూసినట్లయితే ఆయన ఆ శివుడి సమయంలో తన శిష్యులతో చెప్పిన ఒక శ్రేష్టమైన మాట ఇది. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 49వ వచనం అంటారు ఏమంటారంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, ఈ పై నుండి శక్తిని పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని వాడుతో చెప్పాను. బుద్ధిమైన దేవుని పిల్లలు ఏమని చెప్పాలి ప్రభు వారు అంటే, పై నుండి మీరు శక్తిని పొందే వరకు ఏం చేస్తారు, పట్టణంలో మీరు నిలిచి ఉండండి. ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాలి ప్రేమైన దేవుని పిల్లలు. వారు నిలిచి ఉన్నప్పుడు వారు శక్తిని పొందుతున్నారు. ఆ శక్తిని బట్టి ప్రేమైన దేవుని పిల్లరా, వారు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి వారు గొప్ప ఆశీర్వదకరమైనటువంటి సేవను వారు చేశారు. కాబట్టి శక్తిని పొందుకోవాలంటే నిలిచి ఉండే అనుభవం కావాలి. దేవుని సందులో కనిపెట్టి ఉండేటువంటి అనుభవాన్ని మనం కావాలి. అందుకనే ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథంలో మీరు చదువుకున్నట్టయితే వాళ్ళు ఆ మేడగదిలో వారు ఏం చేస్తున్నారు అంటే, యేసు ప్రభు వారిని కలిసి ఏ మేడగదులైతే ఆరాధన చేశారు, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఎక్కడైతే జ్ఞాపకం చేసుకున్నారో అదే మేడగదిలో వారందరూ కూడా ఏం చేస్తారంటే నిలిచి ఉండి వారు ఏం చేస్తారంటే ప్రార్థన పరంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుతున్నారు, బలపరచబడ్డారు, వారి వారు అద్భుతమైన కార్యాలు జరిగి ప్రియమైన దేవుని పిల్ల. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మను పొందుకోవడము మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ లేకపోతే ప్రియమైన దేవుని పిల్లలు మనం దేవుని పిల్లలుగా ఎదగలేమని ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా నింపబడాలంటే దేవుని సన్నిధులు తప్పక ఆత్మతో సత్యము ఆయన ఏం చేయాలి, ఆరాధించాలి. ఆయన మందిరంలో ఉండాలి, ఆయన మందిరంలో ఉండాలి. ఆత్మతో సత్యంతో ఆయన మందిరంలో ఉండాలి. కాబట్టి ఈ నపూంసకుడు ప్రియమైన దేవుని పిల్లరా ఎక్కడో దూర ప్రాంతాల నుండి యెరూషలేం పట్టణానికి వచ్చి ప్రభుని ఆరాధించడానికి అతను ఇష్టపడ్డాడు. ప్రభుని ఆరాధించడానికి ప్రియమైన దేవుని పిల్లలు ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అతను ఎంతో ప్రయాసంతో కొనుక్కొచ్చాడు, ఎంతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అండి. మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు ఆ యొక్క అంత్యోపియా దేశంలో ఉన్నటువంటి ఆ రాణి దగ్గర ఎటువంటి వాడంటే బిల్లు కలుపుతాడు. ఆ యొక్క ధనాగారం అంతటి మీద అధికారి, ధనం అంతటి మీద అధికారి, ఒక దేశానికి ధనం అంతటి మీద అధికారి. అటువంటి అధికారం కలిగి ఉన్నప్పటికీ, ఇన్ని బాధ్యతలు తన జీవితంలో ఉన్నప్పటికీ, నిజదేవుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి
దేవాది దేవుని ఆరాధించడానికి అతను యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆరాధనకు ఆరాధించడానికి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ప్రభుని ఆరాధించి ప్రభుని స్తుతించి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని, అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆత్మ పిలుపును తీసుకుని వెళ్ళింది, పిలుపును తీసుకెళ్లి పిలుపుతో మాట్లాడింది. పిలుపుతో మాట్లాడటమే కాకుండా ఆ వ్యక్తికి ఏ విధంగా నడుచుకోవాలో ఆ మార్గాన్ని ఉపదేశించగలిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి వచ్చి మనము వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని ఆత్మ చేత మనం నింపబడి, దేవుని యొక్క రక్తము చేత మనం కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధులుగా దేవుని సన్నిధుల నుండి మనం తిరిగి మన గ్రహానికి వెళ్ళాలి. సంతోషంగా ఆనందంగా వెళ్ళాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ వ్యక్తి చాలా సంతోషంగా వెళ్ళాడు. నేను ఈ మధ్యకాలంలో ఒక మాట విన్నాను, వైజాగ్ లో ఒక పుట్టకు మించుమించు ఒక మించుమించు ఆ మూడు కుటుంబాలు కలిసి ఒకే కుటుంబంగా ఉంటారండి వారు హిందువులు. నిజంగా నేను వారి గురించి విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి 7 సంవత్సరాల బాలుతో సహాయ బాప్తిసం తీసుకున్నారంట. ఎంత గొప్ప మాట్లాడండి, చిలకరేపు కాదండి, చిలకరేపు కాదండి. దీని కానీ మీరు ఆయన చిలకరేపు అనుకుంటారే, చిలకరేపు బాప్తిసం కాదండి. చిలకరేపు బాప్తిసం అంటే కొన్ని సంఘాలతో పుట్టినప్పుడు పుట్టిన తర్వాత వారిని దేవుని మందిరానికి తీసుకెళ్ళినప్పుడు వారికి ఏం చేస్తారంటే చిలకరింపు బాప్తిసం ఇస్తారు. అంటే వాళ్ళకి నీటి ముంచే బాప్తిసం ఉన్నదండి. అది వాక్యానుసారమైనది కాదు అని కొన్ని సంఘాల వాళ్ళు కొన్ని నినామర్శన వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి యేసుప్రభు వాళ్ళు ఎలా తీసుకున్నారు బాప్తిసం అంటే ఆయన నేత ముంచి తీసుకున్నాడు. నేత ముంచుట, పాతి పెట్టుట. బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటంటే ముంచుట లేక పెట్టే, పాతి పెట్టుట. ముంచుట లేక పాతి పెట్టుట అంటే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలా చేయాలంటే ముంచబడాలి, లేకపోతే పాతి పెట్టబడాలి, పాతి పెట్టబడాలి. ఇది సరైనటువంటి బాప్తిస్మం. అయితే నా కుటుంబం గురించి విన్నప్పుడు వారి పిల్లలు 7 సంవత్సరాల పిల్లలతో సహా అన్నట వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారట. అంటే ఆ కుటుంబము ఎంతగా ప్రభుని ఆరాధించే కుటుంబంగా, ఎంతగా ప్రభు సంద్రే కుటుంబంగా ఉన్నదో మనం గుర్తించవలసి వారు. ఎంతప్పుడు వాళ్ళ గురించి అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైన సంగతులు చాలా విన్నాను. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ యొక్క పరిస్థితులన్నింటి గురించి విన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి మన కుటుంబాలు ఎలా ఉండాలి అంటే ఆత్మతో ప్రభుని ఆరాధించేవిగా ఉండాలి. మన పిల్లలు కూడా ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి. అటువంటి అటువంటి జీవితము మన పిల్లలకు మనకు ఇవ్వాలి అంటే ఒక తల్లిదండ్రులుగా ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తిని మన జీవితాల్లో మనం పొందుకునే వాళ్ళగా ఉండాలి. కానీ రోజుల్లో చాలా మంది అసలు ఆత్మశక్తినే పొందుకోలేదు. నిన్న దేవుని పిల్లలు కానీ యేసయ్య అన్నాడు, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి. ప్రభువుని నిజమైనటువంటి ఆరాధన మనం చేయాలి అంటే మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే ఆత్మ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని, రెండవది ఏంటంటే సత్యాన్ని మనం కలిగి ఉండాలి, సత్యమే కలిగి ఉండాలి. అబద్ధము అనేది మన హృదయంలో కానీ మన తలంపులో కానీ అది ఉండటానికి, నివాసం చేయడానికి ఏమాత్రము క్షేమము కాదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ నపుంసకుడు ప్రభుని ఆరాధించడానికి ఎంతో సుదూర ప్రాంతాన్ని యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఆరాధించాడు, స్తుతించాడు, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ తిరిగి వెళ్ళిపోతున్నాడు, కానీ వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. ప్రియమైన, దేవుడు దర్శించి అతని జీవితంలో నిజమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని, నిజమైనటువంటి భక్తి భావాన్ని దేవుడు ఇవ్వడానికి అతనికి ఇష్టపడ్డాడు. నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యగ్రంథము 7వ అధ్యాయం, దేవుని 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిలుపు అతని దగ్గరికి వెళ్ళి అతనితో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కొన్ని ఒక మాటలు చదువుకుంటూ ఉంటాడట. చదువుకుంటూ ఉన్నప్పుడు పిలుపు అతనితో మాట్లాడుతుంది. ఏమని జ్ఞాపకం చేస్తుందంటే ఆ పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఏమన్నాడంటే 30వ వచనం చూసినట్టయితే రాయబడిన మాట ఏంటంటే పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతను ప్రవక్తని యెషయా గ్రంథము చదువుతుండగా విని నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడట. ప్రియమైన దేవుని, అతను ఏమడిగాడంటే నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నాకు ఎవరైనా దారి చెప్పకుండా నేను ఎలా జరగలను, నేను ఎలా చదవగలను, ఎలా గ్రహించగలను, నువ్వు వచ్చి నాతో మాట్లాడు అని జ్ఞాపకం చేసినప్పుడు
పిలుపు అతనికి వెళ్ళాడు. పిలుపు అతనికి కూర్చొని అతను చదువుతున్నటువంటి ఆ వాక్య భాగాన్ని, ఏ వాక్యమైతే అతను చదువుతున్నాడు అదే వాక్య భాగాన్ని, అందులో రాయబడినటువంటి విషయాన్ని అతనితో మాట్లాడినప్పుడు ప్రేమిన దేవుని పిల్లరా, అతను వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభువు నుంచి విన్నాడో, విన్న వెంటనే అతని జీవితంలో ఏమన్నాడో తెలుసా? ఒక చక్కటి మాట, ఈ మాట గురించి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమిన దేవుని పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 36వ వచనం ఏమన్నాడంటే, వారు కావలను వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటకు వచ్చి లేఖనాన్ని బట్టి తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకులు మార్చుకున్నాడు. అంతేకాదు ప్రేమిన దేవుని పిల్లరా, వెంటనే అతను చెప్తున్నాడు, ఇదిగో నీళ్ళున్నాయి, బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏంటంట ఆటంకమే. ఎప్పుడైనా అడిగారా? నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లారా, నేను రక్షించబడిన తర్వాత మన సంఘంలో ఉన్నటువంటి పెద్దల్ని నేను చాలా కాలం అడిగాను, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి, నాకు బాప్తిసం ఇవ్వండి అని చాలా మందిని అడిగాను. కానీ దేవుని ఎవరు ఇవ్వలేదండి. ఎందుకో తెలుసా? అప్పటికే వారు 6 మాసం లేనటువంటి పెద్దలు అయిపోయారు. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సరైనటువంటి ఆ యొక్క విధానం వారి జీవితం లేకపోవడం చేత ఆ విధంగా నన్ను నడిపించలేకపోయాను. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఎక్కడికో వెళ్ళాను బాప్తిసం తీసుకోవడానికి. నేను ఈ రోజు కూడా చాలా బాధపడుతున్నాను విషయాన్ని. స్థానిక సంఘంలో బాప్తిసం తీసుకున్నాను కొంత, కానీ నా అద్భుతం లేకపోయాను. నేను ఎక్కడికో వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను, బాప్తిసం తీసుకోవడం కాకుండా ప్రేమ దేవుని పిల్లల ఆరాధన కూడా మన సంఘంలో లేదంటారు. ఆత్మతో ప్రభుని ఆరాధించేవాడు లేదు. ఏదో రావడం, ఏదో నాకు పాడుకోవడం, సందేయం వాక్యం చదువుకుని వెళ్ళిపోవడం అంతే. అటువంటి పరిస్థితుల్లో నేను ఎంతగానో కన్నీళ్లు కట్టాను, ప్రభు నీ శరీరంలో నీ రక్తంలో నేను పాలివారంగా ఉంటాను, అయ్యో ప్రభు ఇటువంటి ఆరాధన లేదు ప్రభు అని నేను కన్నీళ్లు కలుస్తున్నప్పుడు ప్రిమిన దేవుని పిల్లల వేదంలో ఉన్నటువంటి దానియేలు గారు, ఇప్పుడు సాధన గారి యొక్క నాన్నగారు, ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు, బాబు నువ్వు అడిగింది కరెక్టే, సంఘంలో ఆరాధన ఉండాలి. ఆరాధన లేకపోతే, క్రీస్తుని ఆరాధించే మనసు లేకపోతే, ఆరాధన లేకపోతే సంఘము బ్రతుకున్నా కానీ సచ్చిన శవముతో సమానం అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు. అది బ్రతుకున్నా కానీ చనిపోయేతో సమానం, ఆయన శరీరం లేకపోతే నన్ను చూసినాడు. అప్పుడు వెంటనే ప్రేమిన దేవుని పిల్లరా, నేను వెంటనే అప్పుడు ఆయన అన్నాను, అయ్యా మరి మా సంఘంలో ఆరాధన కావాలి. ఎవరు చేయనంటున్నారు? పండుగ అంటే పండుగ నా వల్ల కాదు అన్నాడు, జోషి గారు అడిగితే జోషి గారు మా వల్ల కాదు అన్నారు, పోటీ గారు అడిగితే పోటీ గారు మా వల్ల కాదు అన్నారు, ఎవరు అడిగితే వాళ్ళు మా వల్ల కాదు అంటున్నారు, మరి ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, బాబు నేను మా చెప్తాను వింటావా అన్నాడు. చెప్పండి అయ్యగారు అన్నారు, చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒక వారం నేను వస్తాను, నీకు ప్రార్థన చేస్తాను, ఆ వారం నేను ఇస్తాను ఆరాధన. ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం నెలకొంది. ఎందుకంటే ఆరాధన చేయాలని ఆసక్తి నీకు ఉంది కాబట్టి దేవుడు నిన్ను తప్పక వాడుకుంటాడు, నేను సిద్ధపరుస్తానని ఒక వారం ఆయన రావడం సంఘానికి వచ్చి ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రిమిన దేవుని పిల్లల నుంచి మించు అప్పటి నుండి నేటికి ప్రతి వారం మన సంఘంలో ఆరాధన జరగడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుడు ఎందుకు ఈ మాట విజ్ఞాపకం చేస్తానంటే, ఆ తర్వాత ఎంతో మంది రక్షించబడ్డారు, ఎంతో మంది అనేక స్థలాలకు వెళ్ళి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మన సంఘంలో అప్పుడు బాప్తిసాలు లేకుండా వచ్చారు. ఆ తర్వాత దేవుడి మహాదయని బట్టి నేను మళ్ళా పెద్దలను అడిగి, పెద్దవాళ్ళని అడిగి ఏం చేస్తే బాగుంది, ఎలా చేస్తే బాగుంటుంది, సంఘం అభివృద్ధి చెందాలి, అనేక మంది ప్రభు సంఘం బలపరచబడాలని నేను ఎంతో మంది అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహాలను బట్టి వచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ సంఘంలో ఆ యొక్క బాప్తిసాల కార్యక్రమాన్ని ప్రారంభించాం. దేవుని మహాత్మను బట్టి దేవుడు అచ్చలంచెలుగా మన సంఘాన్ని నేటికి అభివృద్ధి పరిచింది. అంతటికి కారణం ఏంటంటే కేవలం దేవుని సన్నిధిలో ఆనాటి ప్రభు సన్నిధిలో మాకున్నటువంటి ఆసక్తిని బట్టి, దేవుని యొక్క సన్నిధులు దేవుని ఆసక్తిని బట్టి దేవుడు అంచెలంచెలుగా నేటికి సంఘాన్ని అభివృద్ధి పరిచారు. చాలా మంది యవన బిడ్డలు ఇంకా మన కుటుంబాల్లో ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే, దేవుని మాటలు వింటున్నాం, వింటున్నటువంటి మన జీవితాన్ని మన బ్రతుకులను ప్రభువుకి మనం అప్పగిస్తున్నామా? ప్రభుకి అప్పగించి, ప్రభు నాకు బాప్తిసం కావాలి, దైవజనుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, పెద్దల ద్వారా, యాజక పరిచారకుల ద్వారా, ఇదిగో ప్రభు నన్ను సిద్ధపరచయ్యా, నేను నీ రక్తంలో నీ శరీరంలో నేను పాలివాడిగా ఉండాలి,
నేను సన్నద్ధపడుతున్నాను, వచ్చినట్లయితే నాకేం ప్రయోజనం అని ఆ నపుంసకుడు ఏ విధంగా అయితే పిలుపును ప్రశ్నించాడో అటువంటి ప్రశ్నించే మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు శరీరంలో మనం పాల్పంచుకోకపోతే మనము దేవుని రాజ్యానికి వారసులము వెళ్తామండి. వెళ్తామా? చెప్పగలరా? వెళ్ళమండి. ఏసై జ్ఞాపకం చేసిన మాట ఏమన్నాడు ఆయన? ఏమన్నా చెప్పండి, చెప్పడమా? ఏమన్నాడు? యోహాను రాసిన సువార్త ఆనవాధ్యాయమంట నా యొక్క విశ్వాసం నుంచి 5వ 6వ అధ్యాయం యోహాను రాసిన సువార్త. ప్రియమైన దేవుని పిల్లారా, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. వీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆ రక్తమును త్రాగితేనే గాని మీరు ఏం కదంట, ఏమున్నాడు మనలో? జీవముడు అంటాడు. జీవమున్నాడు, జీవము లేకపోతే ఏముంటుంది? జీవము లేకపోతే ఏంటంట వారిని ఏమంటారు? ఏమంటారండి? శవం అంటారు. శవం అంటారు. జీవం లేకపోతే శవం అంటే మనము క్రైస్తత్వానికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత బాప్తిస్మము అనేది ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుపంచుకునేటువంటి అర్హతను సంపాదించుకోకపోతే మనం ఎవరు అంటే బ్రతుకున్న శవాలు, బ్రతుకున్న శవాలు అండి. చాలా బాధకర విషయం. అందుకే ప్రభు వారు జ్ఞాపకం చేస్తారండి. ఏమని జ్ఞాపకం చేశారు చూడండి, అక్కడ అంటున్నాడు ఆయన. ఏమన్నారు ప్రభు వారు జ్ఞాపకం చేసినట్లయితే, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తమును తాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కాదు. నా శరీరము తిని నా రక్తమును తాగువారే నిత్య జీవము కలవారు. ఏం కలవాలంట? నిత్య జీవాన్ని కలవారు. ఈ రోజు నన్ను దేవుని ఆరాధనలో పాల్పంచుకోవట్లేదంటే ఆయన శరీరంలో రక్తంలో పాల్పంచుకోకుండా ఎక్కడెక్కడో ఏదేదో కార్యక్రమాలు ఉంటున్నామంటే నువ్వు నిత్య జీవానికి వారసుడవు, వారసురావు కానే కాదని. అందుకే పిలిపాడు దేవుని పిల్ల. ఆ పిలుపు వెంటనే వెంటనే నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన బలి అయ్యాడు, నా కొరకు తన శరీరాన్ని నా కొరకు దంచబడింది, నా ఆయన రక్తం అంతా ఆయన మాంసం ముందుగా చేయబడింది, శరీరం అంతా కూడా అది ఆయన గుర్తించిన వెంటనే, గుర్తించిన వెంటనే, విన్న వెంటనే, విన్న వెంటనే పిలిపిన దేవుని పిల్ల వెంటనే. ఎన్నో సార్లు వాటికి వినలేదండి ఆయన. చాలా మంది అంటారు ఇంకా పోలే సమయం ఉందని మాకు అంటారు. ప్రియమైన దేవుని పిల్ల, పరిశుద్ధ గ్రంథములు ఏముందో తెలుసా? నీ బాధ్య దినములంతే నీ సృష్టికర్తను ఏం చేయాలంట? ఎప్పుడు? ఎప్పుడండి? వయసంత అయిపోయాక పళ్ళు ఊడిపోయాక. చాలా మంది పళ్ళు ఊడిపోయిన బుద్ధిరాదండి. నేను అంత క్షమించండి, పళ్ళు ఊడిపోయిన బుద్ధిరాదండి. చాలా మంది హృదయాలు బతుకంతా పాడైపోయినా, జీవితం అంతా పాడైపోయినా ఇంకా బుద్ధి రాదండి. దేవుడు పిలిచిన దేవుడి దగ్గర రాదు. ఏమో తెలియదండి, చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నాశనమే వాళ్ళంతా అంటాడు. అటువంటి వారి పలకట పాతాలను ఎదురు చూస్తూ ఉన్నారు. సామెతలు రాసిన గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. పాతాలను వారి పలకట ఎదురు చూస్తూ ఉంది, పొచ్చి ఉంది. చాలా బాధకరం విషయం. దేవుని పిల్లలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట, నా రక్తమును తిని నా శరీరము తిని రక్తము తాగవాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినములలో నేను వాణిని ఎవరు లేదండి? ఏసయ్య ఎవరు లేదండి? ఎవరైతే ఆయన శరీరములో ఆయన రక్తములో అది వారి యొక్క. ఎందుకంటే ఆయన శరీరం నీ కొరకు నాకు నలబడ్డబడింది, ఆయన రక్తము నీ కొరకు నాకు దానంగా కాల్చబడింది. ఈ సత్యాన్ని ఆ నపూంసకుడు విన్న వెంటనే అయినా ఆయన మొదకు తేపడం నిజమలే, ఇదిగో మొదకు తేపడ్డాము అని చెప్పిన వెంటనే, యేసు ప్రభువు గురించి మాట్లాడిన వెంటనే అతను ఏం చేశారు తెలుసా? ఇగో అయ్యా నీళ్ళున్నాయ్యా నాకేం ఇస్తావు, నేను ఆయన అంత కష్టపడాను, ఎంత దూరం వచ్చాను కానీ ఇదిగో ఇంకా పరిస్థితి నా జీవితంలో పొందుకోకపోతే ఏ ప్రశ్న? వచ్చాను వెళ్ళిపోతున్నాను, వచ్చాను వెళ్ళిపోతున్నాను, నా వల్ల ఏం ప్రయోజనం? నిజమే ప్రియమైన దేవుని పిల్ల, వచ్చి వెళ్ళిపోతున్నావా? దేవుని మందిరానికి వాయిగా వచ్చి వెళ్ళిపోతున్నావా? దేవుని మందిరానికి ఏదో సోకు చెప్పి చూస్తే ఏదో నాకు నేనున్నాను అని ఆదరించుకోవడానికి వస్తున్నావా?
ఎవరికి కావాలి నీ ఆశలు? దేవుడు ఎవరు నమ్మన్నాడు నిన్ను? వచ్చావు అంటే ఆయన శరీరంలో రక్తంలో పాలుపంచుకోవాలి. నిజ జీవానికి వారసులుగా వారసులుగా ఉండాలని దేవుడిని పిలిచాడు. నిజ జీవాన్ని పొందుకోవాలని దేవుడిని పిలిచాడు. నేను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సాక్షిగా జీవించాలని, ఒక నమ్మకమైన పాత్రగా ఉండాలని, దేవుడిని మందిరంలో ఒక నమ్మకమైన పాత్రగా వాడబడాలని దేవుడిని పిలిచాడు. అంతేకాని ప్రియమైన దేవుని పిల్లరా, వచ్చి వెళ్ళిపోయే వారిగా కాదు. ఈ నపూంసకుడు ఎప్పుడైతే యేసు ప్రభువు నుంచి వెళ్ళాడో వెళ్ళ వెంటనే వెళ్ళ వెంటనే అని అంటాడయ్యా, నీళ్ళున్నాయ్యా నాకు బాప్తిస్మానికి, నాకు బాప్తిస్మ ఇయ్యయ్యా, నేను ప్రభు బిడ్డగా మార్చబడాలనుకుంటున్నాను, నా కొరకు తన ప్రాణాన్ని దారిపోసేటువంటి క్రీస్తుకి నా శరీరాన్ని అప్పగించాలనుకుంటున్నాను, నా త్యాగాన్ని ఆయనకు సమర్పణ చేయాలనుకుంటున్నాను, నేను ఆయనకే నేను సమర్పణ అవుతానని పందుకాను ఆయనకి ఏమని చేశాడండి? అప్పగించుకున్నాడు. ఈ రోజున ఈ అప్పగించుకునే అనుభవాలు ఎంతమంది హృదయాల్లో ఉన్నాయండి? ఎంతమంది జీవితంలో కలిగి నేను కుటుంబాల్లో ఉన్నాను. కుటుంబాల సమేతంగా ప్రభు సన్నిధికి వస్తున్నామా? కుటుంబంగా ప్రభుని ఆరాధించగలుగుతున్నామా? ఇందాక నేను జ్ఞాపకం చేశాడు ఆ యొక్క ఆయా దేవుడి చిత్తమైతే వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని మధ్యలో పంచడానికి ప్రయత్నం చేస్తాను. నేను నిజంగా నేను చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. 7 సంవత్సరాల బాబుతో సహా వారు బాప్తిసం తీసుకున్నారు అండి. అంటే కుటుంబం ఎంత మంచి కుటుంబం, వాళ్ళు హిందువులు అండి, హైందువులే, రైతులు, మనకి మన మాధ్యమాలలో పుట్టిన వాళ్ళు కాదు. ఈ రోజుల్లో మాధ్యమాలలో పుట్టుకుంటూ కూడా మనం పుట్టినాడు నుండి మనం రైతులు చెప్పుకుంటూ పేరుగా కౌతులు కౌతుగా చెప్పుకుంటున్నాం. కానీ ప్రేమైన దేవుని పిల్లల, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వారిగానే మిగిలిపోతున్నామా? మిగిలిపోతే ఒక రోజున ఇబ్బంది పడతాం, కష్టపడతాం, శ్రమ పడతాం. ఆ రోజున ఎంత కన్నీరు కాల్చిన ఫలితం ఏమాత్రం కూడా ఉండనే ఉండదు. ఫలితం ఉండదు, ఫలితం ఉండదండి, ఫలితం ఉండదు. అందుకని జ్ఞాపకం చేసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఈ కుటుంబంలో నీ కుటుంబంలో నీ జీవితంలోనే ఈ ప్రభుత్వం సహవాసం లేకపోతే ఇప్పుడైనా ఇప్పుడైనా నువ్వు మోతరించి ప్రభు ఆ నపూంసకుడు వెంటనే నీ మాట నిన్న వెంటనే తన హృదయాన్ని అప్పగించాడు. ఇది నాకు ప్రభు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయేదానిగా కాక, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవాడిగా కాక అని నా హృదయాన్ని అప్పగిస్తాను తండ్రి. నీ కొరకు సాక్షిగా నేను జీవిస్తాను ప్రభు. ఆఫ్రికా చేకటి ఖండానికట ఆ నపూంసకుడు ఒక సాక్షిగా జీవించాడంటే అతను వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాడు. అనేక ప్రాంతాలకు తన సువార్తను తీసుకువెళ్ళాడు. నీ కుటుంబానికి దేవుని సువార్తను తీసుకెళ్తున్నావు? నీ భార్యకు కానీ నీ భర్తకు నీ పిల్లలకు కానీ దేవుని సువార్తను తీసుకెళ్ళి చెప్పగలుగుతున్నావా? నువ్వు రక్షించబడితే నువ్వు చేసి దేవుని చేసిన మేలులను నీ పిల్లలకి నీ భార్యకు నీ కుటుంబానికి చెప్పగలుగుతావు? ద్వితీయోపదేశ కాలంలో 6వ అధ్యాయంలోనే 4వ 4వ వచనంలో ఆయన చెప్పండి చెప్పిన మాట 6వ వచనంలో వాళ్ళ జ్ఞాపకం చేశాడు. నీ ఇంత కూర్చున్నప్పుడును, రావడం నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి వేచారట. ఏం చేయాలి? సంభాషణ చేయాలి. ఏం చేయాలట? సంభాషణ చేయాలి. ఇంత కూర్చున్నప్పుడు అంటే నీ భార్యని పక్కన కూర్చుందా, నీ భర్తని పక్కన కూర్చున్నాడా, నీ పిల్లలు దగ్గర కూర్చున్నారా, టీవీ చూడండి, దేవుని మాత్రం చెప్పు, రక్షణ మార్గాన్ని ప్రసరించు, నీ పిల్లలకు చెప్పు, నీ భర్తకు చెప్పు. నువ్వు త్రోవలు వెళ్తున్నావా? నీ పక్కన ఒక ఆడవాళ్ళు ఉందా, ఒక మగవాళ్ళని పక్కనే ఉదవాళ్ళు చెప్పు. నీ రక్షణ మార్గాన్ని చెప్పు. ఇది చెప్పవలసింది, ఇది బాధ్యత. ప్రేమైన దేవుని పిల్లలు, ఒకవేళ ఇంతవరకు మన జీవితాలు లేకపోతే ఇప్పుడైనా ప్రయత్నం చేద్దాం. మనకంటూ దేవుడి ఇచ్చినటువంటి స్నానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిజంగా నపూంసకుడు వెంటనే వెంటనే అయ్యా నీళ్ళున్నాయి నాకు బాప్తిస్మానికి ఆటంకమైన ప్రశ్నించి తన జీవితంలో బాప్తిస్మం తీసుకున్నాడట. తీసుకున్న తర్వాత అతని జీవితంలో కలిగిన మార్పు ఏంటి తెలుసా? ఒక్కసారి చిన్న మాట చూద్దామా? పరిశుద్ధ గ్రంథం చిన్న మాట చూసి ముగించుకుందాం. దేవుని ప్రియమైన వాళ్ళ చూద్దాం, చూడండి ఏమన్నాడు అక్కడ రాయబడిన మాటలను చూసినట్లయితే చక్కటి మాట ఏమన్నాడంటే 39వ వచనం వారు నేరుల నుండి వెడలింపి వెడలింపు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును తొలిపోయేది. నపూంసకుడు సంతోషించుచు తన త్రోవను ఎలగలేదట, సంతోషంతో వెళ్ళాడట, సంతోషంతో వెళ్ళాడు. ప్రేమైన దేవుని పిల్లల, దేవుని మందిరానికి వచ్చిన మనము కూడా దేవుని చెప్పిన సంతోషాన్ని, ఒకవేళ దుఃఖంతో వచ్చిన వేదనతో వచ్చిన దేవుడు నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ కష్టాలు ఇబ్బందులు శ్రమలు
ఇవన్నీ కూడా ఎంత మాత్రం ప్రయోజనకరమని కాదు. ఇవన్నీ ఒక రోజు నన్ను తీసుకువెళ్తాడు. ఆయన ఎన్నో కార్యాలు చేసిన వాడాడు. అది తీసుకువెళ్ళి అతనికి చిత్రమే కాదు. నిజంగా దేవుడికి మనం మనం పెడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఆ పిలుపు తన జీవితంలో గొప్ప సంతోషాన్ని పొందుకున్నాడు. గొప్ప ఆనందంతో తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని తన ఇంటికే కాదండి తన దేశానికే పంచాడండి. అటువంటి జీవితాన్ని ఈ కలవరి కాలంలో మనందరం కూడా కలిగి ఈ పిలుపు ఏ విధంగా అయితే పరిచయం చేశాడు లేకపోతే ఈ నవోత్సవం ఏ విధంగా అయితే మార్పు చెంది తాను మార్పు చెందడమే కాకుండా తన ఇంటి వారికి తన కుటుంబానికి తన దేశానికి ఒక మార్పు కలిగిన పాత్రగా వాడబడ్డాడు. మనందరం కూడా అత్యంతగా నడవాలని అతి విశ్వాస జీవితాన్ని కలిగి ప్రభువుల వద్దెల్లాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నా అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించను కాక మనం ప్రార్థన చేసుకుంటాం. తదవచ్చితమండి ఒక చిన్న ప్రార్థన ఉన్న స్థలంలోనే నువ్వు రక్షించబడ్డావా నీ రక్షణ భాగ్యాన్ని బట్టి నువ్వు సంతోషించిన నీ సంతోషము నీ కుటుంబంలో నీ భార్య నీ పిల్లలు నీ భర్త పొద్దుకున్నారా? ఒకవేళ వారు పొద్దుకోకున్నట్టయితే వెళ్ళి నీ భర్తకు చెప్పడానికి ప్రయత్నించి నీ భార్యకు చెప్పడానికి ప్రయత్నించి నీ పిల్లలకు చెప్పడానికి ప్రయత్నించి అది చాలా క్షేమం. ఎందుకో తెలుసా? రక్షణ పొందుకోకపోతే నిత్య నరకానికి వెళ్తారు. అగ్ని ఆనందం పురుగు సాగు భయంకరమైన నరక వేదన ఒక దినం కాదు ఒక రోజు కాదు ఒక గంట కాదు యుగాయుగములు యుగాయుగములు. ధనవంతుడు వేదన పడుతున్నాడు, ధనవంతుడు బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, బాధపడుతున్నాడు, కన్నీళ్లు కలుగుతున్నాడు. తన జీవితంలో నెమ్మది పొందుకోలేకపోయాడు. వేదనకరమైన పరిస్థితి, ఆ పరిస్థితిలోకి వెళ్ళకుండా ఉండాలని ఒక బాధ్యత కలిగిన ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక సహోదరిగా ఒక సహోదరిగా ఒక భార్యగా ఒక భర్తగా ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించి పిలిపోయాక ఆ నపూసుడు ఏ విధంగా అయితే సువార్తను సంతోషం అంగీకరించి తన జీవితాన్ని మార్చుకొని అనేకులకు సాక్షిగా ఉన్నాడు. నీవు కూడా అనేకులకు సాక్షి సమూహముల పాత్రగా ఉండాలని దేవుడిని వారిలో నాశపడుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ దానికి వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సంతలు ప్రార్థించే తిరిగా నీ పరిశుద్ధ గ్రంథముల ఒక మాట ద్వారా మీరు మాతో సూటిగా స్వస్థంగా మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఈ నపూంసకుని యొక్క చరిత్ర చదివారు విన్నారు వారి జీవితాల ప్రభువా. ఒకవేళ నీకు అప్పగించుకోకపోయినట్లయితే అప్పగించుకునే కృపను దయచేయండి. బాప్తిసం పొందుకున్న బిడ్డలైతే బాప్తిసం పొందుకునే భాగ్యం దయచేయండి. నిత్య ఆనందాన్ని వారి జీవితాల్లో పొందుకునే భాగ్యం దయచేయండి. రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారైతే పరిపూర్ణులుగా నీ సన్నిధిలో ప్రభువా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఆత్మశక్తి చేత నింపబడి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా వారి గృహములో ఈ సంఘములను అవారితో ప్రతి స్థలంలో ఉండే భాగ్యాన్ని మా సంఘ పిల్లందరికీ నీ నామములో అనుగ్రహించమని వారిలో ప్రతి దుఃఖమును తీసివేసి వేదనను తీసివేసి అయ్యా వారికి ఆనందాన్ని కలుగు చేస్తున్నావు కనుక అటువంటి విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకొని నేను మనపరచబడే భాగ్యం దయచేయండి. ఇది నా నీ మామూలున్నటువంటి కార్యక్రమం అంతటిని దీవించండి. వీళ్ళు తీసుకొచ్చిన పరమాత్మను దీవించండి. కుటుంబానికి అవసరం దీవనాస్తాలు సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించి మీరే మహిమానంగా ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించు నామ సర్పేయండి. మంచిదండి సమయంలో ఎంత వరకు మాకు సహాయం.